హిందూ దేశంలో దేవాలయాలకు గొడవ లేదు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇలా ఏమోలు చూసిన ఆలయాలు దర్శనమిస్తాయి. శివాలయం, రామాలయం, వెంకటేశ్వరాలయం, సాయిబాబా, అయ్యప్ప, దుర్గమ్మ, ఎల్లమ్మ గుడి ఇలా అనేకం దేశవ్యాప్తంగా మనకు కనిపిస్తాయి. కానీ మూగజీవాలతో ఏదైనా ఆలయం ఉందనే విషయం మీకు తెలుసా? ఈ ఆలయం గురించి ఎంతోమందికి తెలియదు. ఈ మూషికాలయం రాజస్థాన్లోని దేశ్నోక్ అనే ఓ మారుమేలు గ్రామంలో ఉంది. దాన్నే కర్ణిమాత ఆలయం అని కూడా పిలుస్తారు. ఆ ఆలయం పాకిస్తాన్ సరిహద్దుల్లో బికనీర్ జిల్లాకు దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఆ కర్ణిమాతను అక్కడి ప్రజలు దుర్గామాత అవతారంగా విశ్వసిస్తారు. సింధూరంతో ఏకశిల మీద అమ్మవారు భక్తులకు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు నిర్మించినట్టుగా కొన్ని శాసనాలు లభ్యమయ్యాయి. జోధ్పూర్ బికనీర్ రాజవంశీయులకు కర్ణిమాత కులదైవంగా పలు ఆనవాళ్లు చెబుతున్నాయి. 20వ శతాబ్దం తొలినాళ్ళలో ఆలయం జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ దేవాలయంలో ఎప్పుడు చూసినా 20,000కు పైగా ఎలుకలు కనిపిస్తాయి. అక్కడికి ఎంతమంది భక్తులు వచ్చినా చాలా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. భక్తులు పెట్టిన నైవేద్యాలను పాలు, పెరుగు, పండ్లు, స్వీట్లు తింటూ ఉంటాయి. ఆ ఆలయం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి కర్ణిమాత అమ్మవారిని దర్శించుకుంటారు. రాజస్థాన్కు వెళ్ళిన విదేశీయులు ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అసలు ఈ ఆలయానికి ఎవరూ నమ్మలేని ఓ అద్భుత రహస్యం ఉంది. దుర్గాదేవి భక్తురాలైన కర్ణిమాత 150 ఏళ్ళు జీవించిందని, ఆమె తనకు అతీత మంత్ర విద్యలతో ప్రజల సమస్యలను పరిష్కరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఓ రోజు ఉన్నట్టుండి ఆమె అకస్మాత్తుగా తన ఇంట్లోని అదృశ్యమైంది. దాంతో కర్ణిమాతకు అక్కడే ఆలయం నిర్మించారని నానుడి. ఇదే సమయంలో కర్ణిమాత అక్కడ ప్రజల్లో కొంతమందికి కళ్ళలో కనబడి తమ వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారాంతం ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి నైవేద్యం పెట్టాలని ఆదేశించిందని ఇప్పటికీ అక్కడి వారు చెప్పుకుంటారు. కళలో కర్ణిమాత చెప్పినట్టుగానే ఆమె వంశీయులంతా ఒకరి తర్వాత మరొకరు చనిపోవడం, అదే సమయంలో ఆలయంలోని ఎలుకలు ప్రవేశించడం జరగడంతో అదంతా ఆమె మహిమగానే ప్రజలంతా భావించారు. కర్ణిమాత వంశీయులే ఎలుకలుగా మారని నమ్మి వాటిని కూడా పూజించడం మొదలుపెట్టారు. ఈ ఆలయంలో ఎలుకలకు ఆహారం ఇవ్వడం తమకు దక్కిన వరంగా భక్తులు భావిస్తున్నారు. అమ్మవారి ఎదుట ఎలుకలు తిన్న నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. కర్ణిమాత ఆలయంలో ఉదయం 4 గంటలకు తొలి పూజ నిర్వహిస్తారు. పూజారులు అమ్మవారిని నైవేద్యాలు, మంగళహారతి సమర్పించడం మొదలు పెట్టడం ఆలస్యం. అప్పటి వరకు ఎక్కడెక్కడో ఉన్న ఎలుకలన్నీ గర్భాలయం నుంచి బిరబిరా బయటకు వచ్చేస్తాయి. పల్లాల్లోని పెట్టిన నైవేద్యాన్ని ఆరగిస్తాయి. ఆ తర్వాత భక్తులతోనే ఉంటూ ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి. తిరిగి రాత్రి సమయంలో గర్భాలయంలోకి వెళ్ళిపోతాయి. కర్ణిమాత ఆలయం గురించి వింటుంటే మీకు అక్కడికి వెళ్ళాలనే ఆలోచన, కుతూహం కలుగుతుంది కదూ. మరి ఇంకేం, దేశవ్యాప్తంగా పరిస్థితులను అన్నీ చక్కదిద్దుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఒక్కసారి కర్ణిమాత ఆలయాన్ని దర్శించుకుని తరించండి.